లక్షల మంది ఉద్యోగస్తులను తప్పుదోవ పట్టించడానికి ఇది కేటీఆర్ అనే నాటకం. ఈ 10th పేపర్ అనేది అది లీకేజే కాదు, దాన్ని పక్కదోవ పట్టించడానికి ఇది కేటీఆర్ అనే డ్రామా. ఇది కేసీఆర్ రాజ్యాంగం నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది, అమలైతలేదు ఇక్కడ. ఇది 40 లక్షల ఉద్యోగాలు పోయే 15 పేపర్లు క్వశ్చన్ లీకేజ్, దాని మీద ఎంక్వైరీ జరిగేది పక్కన పెట్టి ఈ 10th పేపర్ రథం పెట్టుకొని ఈ ప్రజలను పక్కవే పడిచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది పద్ధతి కాదు, ఈ డిపార్ట్మెంట్ కూడా పద్ధతి కాదు. ఇక్కడ 10th పేపర్ కాదు, 10th పేపర్ అనేది అది ఇది 2 గంటల తర్వాత బయటకు వచ్చిన పేపర్, లీకేజే కాదు. దీన్ని అడ్డు పెట్టుకొని ఈ అసలైన పేపర్ పక్కన పెడదామని చూస్తాను. 15 పేపర్లు అమ్ముకున్నారు, ప్రతి ఉద్యోగాలలో అమ్ముకునే ప్రయత్నం చేస్తాను. దీని వెనుక పెద్ద సిబిఐ కానీ ఈడీ కానీ ఎంటర్ కావాలి. వీళ్ళకు ఇది కావాలనే తప్పుదో బుర్రయ్యాలే ప్రయత్నమే తప్ప, ఈటల రాయడం అంటారు నికర సరైన వ్యక్తి. ఆయన పేరు చెప్తేనే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా నికర సరైన వ్యక్తికి ఎదురు లేదు కాబట్టి మరకెత్తవలసి వస్తాం నోటి నుంచి. కానీ ఎంత మరకలు వేసినా అంటుతలేదు ఆయనకు. ప్రజలు ఆయనకు బొమ్మరథం పడతాను. ఈ కేసీఆర్ అద్దన్నా నేనే ఆయన అత్తాను. కానీ ఈ కేసీఆర్ అనేది ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తాడు, కాబట్టి ఖచ్చితంగా గద్దె తీస్తారు ప్రజలు. దీన్ని ప్రజలు గమనిస్తాను. నీకు 40 లక్షల ఉద్యోగాలు విడిచిపెట్టే ఎంక్వైరీ పక్కబట్టి ఈ బట్టి 10th పేపర్ పట్టుకొని ఇంత అలచల్ చేసిన అవసరం లేదు. నువ్వు ఏం చేసినా కూడా బరాబరి ప్రజలు బుద్ధి చెప్పడానికి నీకు ప్రయత్నం చేస్తాను. నువ్వు ఈ రోజున ఏది చూసినా కూడా 9 వేల పాలన ఉద్యోగాలు వేసేది మర్చిపోయి నువ్వు ఓటు బాగా రాజకీయాలు చేసుకుంటా. ఇది ప్రైవేట్ పరంగా అంటారావు. సింగరేణ వ్యవస్థలో 51% రాష్ట్ర గవర్నమెంట్ ఉంటది. ఇది బీజేపీ బురదలో ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ బంగారు తెలంగాణ అంటే వాళ్ళు ఇల్లే బంగారం అయింది. కానీ ఇది అప్పుల తెలంగాణ అయింది. అప్పుల తెలంగాణ 70,000 నిల్వ ఉన్న మన రాష్ట్రాన్ని నీకు మళ్ళా 400 లక్షల కోట్ల అప్పుల వల్ల దించినావు కాబట్టి నీ ఇల్లు బంగారం అయినట్టు తెలంగాణ ప్రజలు బంగారం అయితే లేరు. కాబట్టి నువ్వు నైతికంగా బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలి, కేసీఆర్ రాజీనామా చేయాలి. దళిత బంధు అనేది అక్కడ సగం మందికే పోతుంది. దళిత బంధు అన్ని రాష్ట్రాలలో అన్ని కాన్స్టిట్యూషన్ రాలే. ఒక ఈటల రాజు కొరకే పెట్టింది అది దళిత బంధు అనేది. ఇది అన్ని కాన్స్టిట్యూషన్ పెట్టిన దళిత బంధు కాదు. దళిత బంధు అయినా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకుంటాను కాబట్టి దీన్ని కూడా ఏ పథకం పెట్టినా అది ఎన్నికల పథకం కానీ భావించాలి తప్ప.